విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాటి మన ఛానల్లోని కథ అంచనా ఈ కథను రాసిన వారు చాగంటి అశ్విని ఇక కథలోకి వెళ్దాం నాకు కలిగిన కష్టాన్ని తెలిసి రమణి తట్టుకోగలదా హెడ్ పార్కులో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తోంది కిరణ్మయ్ మనిషి లండన్లో ఉన్న మన చెన్నైలో ఉన్న తన ప్రాణ స్నేహితురాలి మీదే ఉంది గడిచిన ఆరేళ్లలో తాను సాధించిన ప్రగతిని ఎప్పటికప్పుడు తన ప్రాణమైన రమణికి తెలియజేస్తూ ఆనందించింది కానీ గత నాలుగు వారాల్లో జరిగిన భయంకరమైన సంఘటనలన్నీ తెలిసి తనకు కలిగిన కష్టానికి తన స్నేహితురాలు ఎంతగా కుమిలిపోతోందోనన్న ఆందోళన కిరణ్మయ్యిని వేధింపసాగింది బ్యాగ్ తెరిచి రాయల్ బ్రామ్టన్ ఆ హాస్పిటల్లో ఆమ్స్టేషియన్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ మరోసారి చూసింది అప్రయత్నంగా కన్నీళ్లు బుగ్గల మీదుగా జారి మెడికల్ రిపోర్టు మీద పడ్డాయి తాను ఒక డాక్టర్ కావటం వల్ల తన గురించి తనకు సులభంగా అర్థమైంది ఇక జీవితంలో తనకి పిల్లలు పుట్టరని నిర్ధారణైంది రుమాలతో కన్నీళ్లు తుడుచుకొని అనాలోచితంగా పక్కకి చూసింది పేరాంబ్యులేటర్లో ముద్దులొలికే బాబుని పార్కులో నడిపించుకుంటూ వెడుతున్న తల్లిదండ్రులను చూసేసరికి తన బాధ రెట్టింపైంది నెల రోజుల క్రితం వరకు తాను అనుభవించిన ఆ ఆనందం ఇక ఈ జన్మలో తాను పొందలేదు మరణించిన తన కొడుకు తిరిగి రాడని తెలుసు ఎలాగోలా గుండె రాయి చేసుకోగల ధైర్యం ఆమెలో ఇంకా పోలేదు కానీ కిరణ్మయి మనోవేదనంతా తన ప్రాణానికి ప్రాణమైన రమణి కోసమే అసలే దేవుడిలాంటి తండ్రిని పోగొట్టుకున్న బాధ మరచిపోకముందే ఆమెకు ప్రాణ సమానమైన తనకి కలిగిన కష్టాన్ని తెలిసి ఆమె బలహీనమైన గుండెతో తట్టుకోగలదో లేదోనని సతమతమయ్యింది కిరణ్మయి హౌస్ సర్జన్ పూర్తి చేసుకొని సంపూర్ణ డాక్టర్గా పట్టాలు పొందిన ఆ సాయంత్రం ఆర్కే బీచ్లో ఆలోచిస్తూ కూర్చుంది కిరణ్మయి ఆమె ఒడిలో తలపెట్టుకొని అమాయకంగా చూస్తోంది రమణి ఒక పక్క కువైట్ వెడుతున్నానని ఆనందం మరొక పక్క తన ప్రాణానికి ప్రాణమైన రమణికి దూరం అవుతున్నాననే బాధ ఆమె మనసులో చోటు చేసుకున్నాయి రమణి తన ఒల్లో పడుకున్న రమణి జుట్టు నిమృతూ మృదువుగా పిలిచింది ఊ అని అన్నది ఈ అక్కయ్యని మరిచిపోవు కదూ అప్రయత్నంగా కిరణ్మయి కళ్ళు చమర్చాయి ఏమిటక్క అలా అడుగుతున్నావు ఈ ప్రపంచంలో నా మనిషి ఎవరైనా ఉంటే అది నువ్వు కాక మరెవరు పన్నెండో ఏటనే తల్లిని పోగొట్టుకున్నాను మా ఇంట్లో నన్ను అర్థం చేసుకునే నా వయసు వాళ్ళెవరూ లేరు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువగా ఏడేళ్ళు క్లాస్మేట్స్గా రూమ్మేట్స్గా కలిసిమెలిసి ఉన్నాం నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను మరచిపోగలనా ఎప్పటిలాగే కిరణ్మయ్య మీద అభిమానం వలకపోసింది రమణి అనాలోచితంగా రమణి మెడవైపు చూసింది కిరణ్మయ్యి రమణి నీ మెడలోని ముత్యాల హారం ఏది సీరియస్గా అన్నది కిరణ్మయ్ నువ్వు క్షమిస్తానంటే చెప్తాను భయంతో వణుకుతూ అంది రమణి చెప్పు తన సీరియస్నెస్లో ఆమె పట్ల అభిమానాన్ని బాధ్యతని వ్యక్తం చేసింది కిరణ్మయ్ ఈరోజు ఉదయం మనం ఉచిత వైద్య శిబిరం నిర్వహించాం కదక్క అక్కడ సముద్ర తీరంలో చేపలు పట్టే జాలరులను చూస్తే జాలి వేసింది మనం రాసిచ్చిన మందులు కొనుక్కునే స్థితి వాళ్లకు లేదుగా అందుకే నా ముత్యాలహారం అమ్ముకొని మందులు కొనుక్కోమన్నాను కిరణ్మయ్యి మనస్సు కరిగేలా కంటతడి పెట్టుకుంటూ జాలిగా అన్నది రమణి ఓసి తెలివి తక్కువ దద్దమ్మ మనం వైద్యశాస్త్రం చదువుకున్నది వైద్యం చేయటం కోసం కానీ మనకున్నవన్నీ ఇతరులకి ఇచ్చేసి రేపటి నుంచి మనం బిచ్చమెత్తుకోవటానికి కాదే చదవస్తే ఉన్నమ్మతి పోయిందట చి మొన్నక మొన్న నీ పగడపు ఉంగరం అమ్మేసి దానం చేశానన్నావు ఇవాళ ముత్యాలహారం ఇచ్చేశానన్నావు రేపు చెన్నైలో ఉన్న నీ ఇల్లు వాకిలి కూడా అమ్మేస్తావా కోపంగా అన్నది కిరణ్మయి క్షమించక్క ఇక నుంచి నీతో చెప్పకుండా ఏ పని చెయ్యను వినయం ఒట్టిపడినట్టుగా చెప్పింది రమణి ఇన్నాళ్ళు దగ్గరుండి నీ బాగోగులు చూసేదాన్ని ఇక ముందు ఎలా బ్రతుకుతావు నీలాంటి అమాయకురాలు మెడిసిన్ చదవటం చాలా తెలివి తక్కువ పని అందరూ డాక్టర్లు లక్ష్యార్జిస్తుంటే నువ్వు మాత్రం మీద నగలు కూడా పేదవాళ్లకు దానం చేశావు చి పిచ్చిపిల్ల చూడు రమణి నేను ధైర్యంగా ఉన్నానని బెండ పెట్టుకోకు నేను కువైట్లో పాతిక లక్షలు సంపాదించగానే ఇండియాకు తిరిగి వస్తాను మంచి ప్రాంతం చూసి ఇద్దరం కలిసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుందాం ఈలోగా నువ్వు చెన్నైలో అనుభవం సంపాదించు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించు నీలాంటి వెర్రిబోగుల నీలాంటి వెర్రిబోగుల మనిషి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే సంపాదన మాట దేవుడెరుగు ముందు నీ ఇల్లు వాకిలి పేదవాళ్ళ దారాదత్తం చేసేస్తావు నువ్వు ఎలా ఉన్నది ఏం చేస్తున్నది ఎప్పటికప్పుడు నాకు ఉత్తరాల్లో రాస్తుండు అని ఓ నిమిషం సీరియస్గా ఆలోచించి రమణి పెళ్లి విషయంలో మాత్రం తప్పటడుగు వెయ్యకు నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి మీ నాన్నగారి వ్యాపారం చూసి నీ మీద ఎందరో కన్ను వేస్తుంటారు నిన్ను అర్థం చేసుకొని నిన్ను మనస్ఫూర్తిగా కోరుకునేవాణ్నే చేసుకో అంతగా నువ్వు నిర్ణయం చేసుకోలేకపోతే నాకు ఉత్తరం రాయి నీ కోసం ఎప్పుడు రమ్మన్నా వస్తాను ఈ పురుషాధిక్య ప్రపంచంలో నీలాంటి డబ్బున్న అమాయకురాలిని దోచివేయాలని ఎందరో చూస్తుంటారు జాగ్రత్త అని రమణిని కౌగిలించుకుంది కిరణ్మయ్యి ఇద్దరు ఎడబాటవుతున్న ఆ సమయంలో భాషకందని బాధని లోపల దాచుకుంది కిరణ్మయ్యి రమణి తన సొంత ఊరైన చెన్నై వెళ్ళిపోయింది ఆ మరుసటి రోజు ఉద్యోగంలో చేరటానికి కిరణ్మై కువైట్ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన దగ్గర నుంచి వారానికో ఉత్తరం రాస్తూనే ఉంది రమణి మాత్రం బద్ధకానికి పెట్టింది పేరన్నట్లు అప్పుడప్పుడు ఓ ఎయిరాగ్రామ్ రాసి పడేస్తుండేది కిరణ్మై వెళ్ళిన ఓ ఏడాదికి ఒక ముఖ్యమైన విషయం రాసింది కువైట్ పదిహేనవ తేదీ పన్నెండవ నెల పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నా ప్రియమైన చెల్లెలు రమణికి మీ అక్క కిరణ్మయి వ్రాయునది నేను జీవితంలో ఏ చిన్న పని చేసినా నీతో చెప్పకుండా చెయ్యలేదు కానీ నా జీవితంలో ఒక ముఖ్యమైన పని పరిస్థితుల కారణంగా ముందుగా నీకు తెలియకుండా చేశాను అక్కయ్య మీద కోపగించుకోవు కదూ క్రిందటి నెల కువైట్లో నాకు పెళ్ళైంది అతను మన ప్రాంతం వాడే దేశం వదిలి వచ్చిన సాంప్రదాయాలు వదలని అతను నన్ను చూసి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు అతను కూడా నాలాగే డాక్టర్ మంచి ఆదర్శవాది ఈసారి ఇండియాకి వచ్చేటప్పుడు ఇద్దరం కలిసి ముందుగా మీ ఇంటికే వస్తాం ఓకే ఈ మధ్య నువ్వు ఉత్తరాలు రాయటం తగ్గించేశావు నువ్వు నా కోసం బెంగపెట్టుకున్నట్టే నేను నీ కోసం బెంగపెట్టుకోను వెంటనే ఉత్తరం రాయి నీ అక్క కిరణ్మయ్ కువైట్లో కిరణ్మయి దినదినాభివృద్ధి చెందుతుండగా చెన్నైలో రమణి ఉద్యోగంలో చేరింది ఒక పక్క ఉద్యోగం మరొక పక్క ప్రైవేట్ ప్రాక్టీస్తో రమణి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది అలా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు హాస్పిటల్కి బయలుదేరుతూ ఉండగా రమణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆత్రంగా విప్పి గబగబా చదివింది కిరణ్మయి రమణి తండ్రి మరణించాడన్న విషయం చదివేసరికి ఆమె మనసంతా వికలమైపోయింది ఆ విషాద సమయంలో తన ప్రాణానికి ప్రాణమైన రమణి ఎలా కుమిలిపోతోందోనని సతమతమైంది కిరణ్మయి మనసు బాగోలేక హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే తన మూడేళ్ల కొడుకును తీసుకొని కువైట్లో షాపింగ్కి బయలుదేరింది కిరణ్మయ్యి బాబుకు కావాల్సిన ఆట వస్తువులు బట్టలు అన్నీ తీసుకొని బిజీ రోడ్డు మీద ఎడమ చేత్తో సామాన్లు పట్టుకొని కుడి చేత్తో బాబు చెయ్యి పట్టుకొని నడుస్తోంది కిరణ్మయి మనిషి కువైట్లో యాంత్రికంగా కదులుతోందే తప్ప మనసు మనసులో లేదు ఆమె మనసంతా రమణిని గురించిన ఆలోచనలతో నిండిపోయింది నాతో పాటే రమణి కూడా కువైట్ వచ్చి తాను కూడా ఒక మంచి డాక్టర్ని పెళ్లి చేసుకుంటే బావుండు మా రెండు కుటుంబాలు ఎంత సరదాగా గడిపేవాళ్ళం పిచ్చిపిల్ల అమాయకత్వానికి ప్రతిరూపం రమణి తండ్రి పోయిన దుఃఖంలో ఎలా కుమిలిపోతోందో ఏమో అక్కయ్య దగ్గర లేదని ఏం బాధపడుతోందో ఆలోచిస్తున్న కిరణ్మై ఒక్కసారి కెవ్వున కేక పెట్టింది ఎనభై కిలోమీటర్ల వేగంతో వెడుతున్న కారు తన ముద్దులు మూటగట్టే మూడేళ్ల బాబుని క్షణంలో పొట్టన పెట్టుకుంది ఒక్కసారి తన మీద పిడుగుపడినట్లయింది రక్తంతో తడిచిన బాబు శరీరాన్ని తన కళ్ళతో చూడలేకపోయింది కిరణ్మయ్ ఒక్క క్షణం ఆమెకు గుండె ఆగినట్టయింది కళ్ళు చీకట్లు కమ్మాయి చుట్టుపక్కల జనం ఆమె చుట్టూ మూగారు కనీసం కన్నీళ్లు కార్చే ఓపిక కూడా లేనంతగా శక్తి సన్నగిల్లింది ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న ఆశలు కన్న కలలు ఆత్మవిశ్వాసం భవిష్యత్తు మీద నమ్మకం ఒక్కసారిగా ఆమెలో మాయమయ్యాయి భరించరాని పుత్రశోకం తనని దహించి వేసింది భర్త ఎంత ధైర్యం చెప్పినా తన మనసు కుదుట పడట్లేదు జీవితంలో కలలో కూడా ఊహించని అలాంటి కష్ట సమయంలో రమణి కలిసి తన బాధను చెప్పుకోవటమే తనకంటూ మిగిలిన ఓదార్పు అందుకే ఒకసారి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది ఇండియాకి వెళ్లే ముందు ఒకసారి లండన్ వెళ్ళటం మంచిదేమో రాయల్ బ్రాంప్టన్ హాస్పిటల్లో ఒకసారి పరీక్ష చేయించుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉన్నది లేనిది నిర్ధారణ అవుతుంది అని భర్త ఇచ్చిన సలహా ప్రకారం లండన్ వెళ్ళింది కిరణ్మయి లండన్ వచ్చాక ఉన్న ఆ ఒక్క ఆశ కూడా నిరాశ అయ్యింది హెడ్ పార్క్లోంచి అనాలోచితంగా నడవటంతో కైనింగ్స్టన్ రోడ్డుకు బదులు ఆక్స్ఫర్డ్ రోడ్డుకు చేరుకుంది దారిలో కనిపించిన చారిత్రాత్మక కట్టడాలు కానీ ఆకర్షణీయమైన శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడే కట్టడాలు కానీ ఆమె దృష్టికెక్కలేదు తన చిన్నతనంలో లండన్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవటం విన్నది అలాంటి లండన్ నగరం ఒక విషమ పరిస్థితిలో బాధాకరమైన విషయం తెలుసుకోవటానికి వస్తానని కిరణ్మయ్ లేదు మరో గంటకి గ్రాస్ వేపర్ హౌస్ చేరుకుంది అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళి మెడికల్ రిపోర్టు మరోసారి చూసుకొని తలగడలో ముఖం దాచుకొని ఏడ్చింది ఫోన్ మోగటంతో లేచి ఫోన్ అందుకుంది తన విషయాన్ని బాధగా భర్తకి చెప్పింది గతాన్ని తవ్వుకొని మనం చేయగలిగేదేముంది భవిష్యత్తు మనం ఊహించినట్టు జరగదు దైవాజ్ఞ ప్రకారం నడుచుకోవటమే మన కర్తవ్యం నీ ప్రాణంలో ప్రాణమైన స్నేహితురాల దగ్గరే నీకు కాస్త మనశ్శాంతి దొరుకుతుంది వెంటనే బయలుదేరి చెన్నై వెళ్ళు వీలు చూసుకొని నేను కువైట్ నుంచి నేరుగా చెన్నై వస్తాను అన్నాడు కిరణ్మయ్ భర్త అవును అదొకటే తాను చేయగలిగింది ఈ లోకంలో తనకంటూ ఉన్న తన వ్యక్తి రమణి ఒక్కతే మెడికల్ కాలేజీలో చదువుతుండగా పాటు అమాయకత్వానికి ప్రతిరూపమైన రమణిని ఓదారుస్తూ ధైర్యం చెబుతూ ఆమెను రాత్రింబగళ్ళు చదివించింది కిరణ్మయి ఇప్పుడు తన పేదరికం రమణి తీసుకొని తనని ఆమె ఒడిలో పడుకోబెట్టుకొని ఓదారుస్తుంది రమణి ఒడిలో తలపెట్టుకొని తన బాధనంతా కన్నీళ్లతో బయటికి పంపేదాకా మనశ్శాంతి పొందలేదు కిరణ్మయి కానీ తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్న రమణి పుత్రశోకంతో ఉన్న తాను ఆరేళ్ల తరువాత కలుసుకునే ఆ సమయంలో ఇద్దరికీ దుఃఖం ఆగుతుందా ఆ సమయంలో ఎవరిని ఎవరు ఓదార్చుకోవాలి కాలేజీ హాస్టల్లో ఉండే రోజుల్లో తనకి తలనొప్పిగా ఉంటే రమణికి నిద్రపట్టేది కాదు ఇప్పుడు తన స్నేహితురాలి కష్టం తెలియగానే రమణి మానసిక పరిస్థితి ఎలా మారుతుందో ఏవేవో ఆలోచనలతో హీతోరోమా విమానాశ్రయంలో విమానం ఎక్కింది కిరణ్మయి మీనం భాగంలో విమానం దిగుతుంటే ఆమె కళ్ళు ఆత్రంగా రమణి కోసం వెతికాయి టెలెక్స్ మెసేజ్ ఉంది ఉండకపోవచ్చు లేకపోతే రమణి తన కోసం రాకుండా ఉంటుందా ట్యాక్సీ చేసుకొని ఐక్య భారత వలస వెళ్ళింది కిరణ్మయి ట్యాక్సీ రమణి ఇంటి ముందు ఆగటంతో లోపల నుంచి పొంగుతున్న బాధని అతి కష్టం మీద ఆపుకుంది ట్యాక్సుకి డబ్బులిచ్చి ముందు గదిలో అడుగుపెట్టింది కిరణ్మయి అప్పుడే ముస్తాబై నేనిటి బ్యాగ్ చేత్తో పట్టుకొని మేడ మెట్లు దిగుతోంది రమణి ఆరేళ్ల తరువాత తన బహిప్రాణాన్ని కల్లారా చూసుకున్న కిరణ్మయి కళ్ళు నీళ్లతో నిండి చూపు మసకయింది కన్నీళ్లు తుడుచుకొని రెండు మెట్లెక్కింది కిరణ్మయి హాయ్ కిరణ్మయి సమయానికి వచ్చావు ఈరోజు తాజ్లో నా ఫ్రెండ్స్ నాకు ఘనంగా పార్టీ ఇస్తున్నారు నువ్వు కూడా రా అక్కడ మాట్లాడుకుందాం ఎక్కడా లేని సంతోషంతో అన్నది రమణి ఒక్క క్షణం తన కళ్ళని తాను నమ్మలేకపోయింది కిరణ్మయి తాను చూస్తున్నది ఒకనాటి తన ప్రాణ స్నేహితురాలినేనా అని ఆశ్చర్యంలో మూలిగింది నోటమాట రాక మౌనంగా ఉండిపోయింది ఏమిటే అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు ఓ వెర్రిబోగుల రమణికి ఇంత ధైర్యం ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయనా మనం మనం మెడికల్ కాలేజీలో చదువుతుండగా మీరంతా మధ్యతరగతి కుటుంబీకులు మీ తల్లిదండ్రులు వాళ్ళ కడుపు కట్టి పెట్టుకొని మిమ్మల్ని మెడిసిన్ చదివించారు కానీ మా నాన్న కోటీశ్వరుడు మీ అందరి సరదాల కోసం మీరంతా నన్నెక్కడ ప్రాణం తీస్తారోనని లేని అమాయకత్వం నటించక తప్పలేదు కానీ ఇప్పుడు గల్ఫ్లో నువ్వు కోట్లు కూడా పెట్టి ఉంటావు ఇంక నీ దగ్గర నాకు ఇచ్చేశానన్న జాలరులకిచ్చేశానన్న ముత్యాలహారం మెడలో సవరించుకుంటూ అన్నది రమణి రమణి ఆశ్చర్యంగా అంది తరువాత తీరిగ్గా ఆశ్చర్యపోదువు గాని ముందు నాతోరా అని మెట్లు దిగింది రమణి ఏమిటే దేవుడులాంటి తండ్రిని పోగొట్టుకున్న నువ్వు ఎదుగుతున్న మూడేళ్ల కొడుకుని పోగొట్టుకున్న నేను పార్టీలకు వెళ్లే స్థితిలో ఉన్నామా బాధగా అన్నది కిరణ్మయ్ ఓసి నీ తెలివి తెల్లారా నువ్వేదో గల్ఫ్లో కూడబెట్టిన కోట్లాది ధనంతో చెయ్యబోయే కార్యక్రమాలన్నీ నాకు చెప్తావని నేను ఎదురు చూస్తుంటే సంపాదన లేని మా రోగిష్టి తండ్రి చచ్చాడని నేనేడుస్తుంటే చూడ్డానికి బుడ్డాడని కొడుకు చచ్చాడని ఎడవటానికైనా నువ్వు ఇండియా వచ్చింది పగలబడి నవ్వింది రమణి టయోటా ఏసీ కారు గేటు ముందు రాసాగింది స్వయంగా నడుపుతున్న కుర్రవాడు అక్కడే ఆ కారులో ఉన్నాడు మీ వారు వచ్చినట్టున్నారు అన్నది కిరణ్మయ్యి ఆయన మా వారు కాదే రెండో పెళ్లివాడైనా ఇంతకంటే అందగాడు అతను నా సరదాలకి అడ్డుపడడు అతనిలో అంతటి ఆదర్శాన్ని చూసే పెళ్లి కొడుకున్నాడు ఇతను నా ఫ్రెండ్ ఇలా సరదాగా జోవియల్గా ఉంటాడు ఇంతకీ నాతో వస్తావా రావా బయటికి వెళ్ళటానికి హడావుడి పడుతూ అన్నది రమణి నా పరిస్థితిని అర్థం చేసుకుంటే అని అనేసరికి సరే నీ కర్మ ఇంట్లో చారు అన్నం తిని పడుకో బొడ్డోడని కొడుకు పోయాడట కదా ఏదో కోటేశ్వరుడైన బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి దానితో పోయినట్టుంది నీ ఏడుపు అని విసురుగా వెళ్ళి కారులో కూర్చొని కారు నడుపుతున్న అందగాడి మెడ చుట్టూ చేతులు వేసింది రమణి రమణి పెదవుల్ని తన పెదవులతో స్పర్శిస్తూ కారు పోనిచ్చాడు అందగాడు కదులుతున్న కారును కన్నార్పకుండా చూస్తూ మనుషుల్ని అంచనా వేయటంలో తానెంత పొరపాటు చేసిందో అర్థం చేసుకుంది కిరణ్మయి ఇలా ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైన అంచనా అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు చాగంటి అశ్విని ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్